నల్గొండల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వేధింపులను నిరసిస్తూ అసమ్మతి నేత పిల్లి రామరాజు తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమ వర్గంపై అక్రమ కేసులు పెడుతున్నారని రామరాజు ఆరోపించారు. పోలీసుల చర్యలకు నిరసనగా రామరాజు వర్గం ఎస్పీ ఆఫీసును ముట్టడించారు. నల్గొండలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వేధింపులను నిరసిస్తూ అసమ్మతి నేత పిల్లి రామరాజు తన అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమ వర్గంపై అక్రమ కేసులు పెడుతున్నారని రామరాజు ఆరోపించారు. పోలీసుల చర్యలకు నిరసనగా రామరాజు వర్గం ఎస్పీ ఆఫీసును ముట్టడించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అసలు పిల్లి రామరాజు నిరసనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు భూపాల్ రెడ్డికి పిల్లి రామరాజు గల వాగ్వాదానికి గల సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తన ప్రత్యర్థి వర్గాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీలు చింపడం, అదేవిధంగా వినాయకుని ఉత్సవాలకు సంబంధించి డీజేలు మొత్తం సీజ్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అసమ్మతి నేత పిల్లి రామరాజు వర్గానికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా వారి వర్గంపై వారి వర్గాన్ని టార్గెట్ చేయడం, వారి వర్గానికి సంబంధించిన ఫ్లెక్సీలను మొత్తం కూడా చించివేయడంతో కూడా ఆయన వేధింపులకు విసుగు చెందినటువంటి పిల్లి రామరాజు వర్గం నల్గొండ టౌన్ లో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. భూపాల్ రెడ్డి వేధింపులను నిరసిస్తూ కూడా ఎస్పీ ఆఫీస్ ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే పోలీసులు గత కొంతకాలంగా కూడా పోలీసు భూపాల్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తూ కూడా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎస్పీకి కూడా వినతి పత్రం అందజేసిన అనంతరం కూడా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి భూపాల్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు మొత్తం కూడా తగలబెట్టడం జరిగింది. నల్గొండ నియోజకవర్గాన్ని భూపాల్ రెడ్డి ఆగడాల నుంచి నల్గొండ నియోజకవర్గాన్ని కాపాడాలంటూ కూడా ఫ్లెక్సీలతో భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. మొత్తానికైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం కూడా ఇటు హైకమాండ్ కూడా పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఓవైపు సీఎం కేసీఆర్ అసమ్మతి వర్గాన్ని బుజ్జగించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అసమ్మతి నేతలను టార్గెట్ చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టించడం వంటి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇటువంటి పరిణామాలను హైకమాండ్ ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేది మాత్రం చూడాలి. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్.